నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురువు. నమస్తే గురువు గారు. లక్ష్మీదేవి స్త్రీనివాసం ఉండాలి అని అంటారు కదా, మరి ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంటే లక్ష్మీ స్త్రీనివాసంగా ఇంట్లోనే ఉంటుంది అంటారు? ఇక్కడ మనిషి అయి పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ధనం మూలం ఎదురు జగత్ అని చెప్పుకున్నాం ఒకసారి మనం. రూపాయి లేనిది ఈ ప్రపంచం మనల్ని చిన్న గడ్డిపోస్త కూడా మనల్ని గౌరవించదు. అలాంటి పరిస్థితికి ఈ రోజున రూపాయి మనల్ని తీసుకెళ్ళిపోయింది. లక్ష్మీ అంటే అర్థం ఏమిటంటే, నా దృష్టిలో మనిషికి ఉండవలసింది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. కాబట్టి ఆరోగ్యంగా ముందు ఉంటే లక్ష్మి మనకు నిలబడుతుంది. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే, ఎవడైతే ఆరోగ్యంగా ఉన్నాడో వాడికి లక్ష్మితో తినటానికి ఉండటానికి తప్ప ఈ అనారోగ్యం, వీటితో పాటు నానా ఇబ్బందులు, ఉన్న డబ్బులని నాశనం చేసుకోవటం, ఇవన్నీ ఉండవు. లక్ష్మి వచ్చి పూర్వకాలంలో మనది, ఇప్పటికి కూడా భారతీయ దేశం వచ్చేసి కూడా భారతీయ వ్యక్తులు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు. కాబట్టి లక్ష్మి ఎప్పుడు స్థిరనివాసం ఎక్కడ ఉంటుందంటే ధాన్యపు రాసుల్లో, పాడి పంటల్లో, ఇల్లాలి చిరునవ్వులో, గృహంలో, గృహలక్ష్మిగా ఉండేటువంటి ఇల్లాలి చిరునవ్వులో, ధాన్యంలో, అలాగే పాడి పంటల్లో ఎక్కువగా నిలబడి ఉంటుంది. అందుకని మన వాళ్ళు ప్రతిదీ కూడా ఆడవాళ్ళని గౌరవించడం కానీ, వాళ్ళని ఏడిపించకూడదని, వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళ చాలా లిమిటెడ్గా ఉండేటువంటి కోరికల్ని వాళ్ళకి ఖచ్చితంగా నెరవేర్చాలని మన వాళ్ళు చెప్పేవాళ్ళు. తర్వాత ఇప్పుడు మనం ఆవుని కూడా లక్ష్మీకరంగా చూస్తాం, పసుపుని లక్ష్మీకరంగా చూస్తాం, తులసిని లక్ష్మీకరంగా చూస్తాం, ఇలా వేప చెట్టును కూడా మనం లక్ష్మీకరంగానే చూస్తాం, పూజ చేస్తాం, అమ్మవారి అంటాం, మహాలక్ష్మి అంటాం. ఇలా రకరకాలుగా మన ప్రకృతిలో ఉన్నటువంటి మనిషికి ఉపయోగపడి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రతిదాన్ని మహాలక్ష్మితోనే పోల్చారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ధనం రూపంలోనే చూస్తాం. ఇప్పుడున్నటువంటి కాలానికి అనుగుణంగా ధనం తప్ప ఇంకేమీ తెలియదు వీళ్ళకి. ఏకాడికి స్వామి నాకు అమ్మవారి కటాక్షం అంటే నీకు లక్ష్మీ కటాక్షం దొరుకుతుందా అని ఎవరైనా చెప్పారు అనుకో, ఓహో నాకు కలిసి వస్తుంది, ఆస్తులు వస్తాయి, డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తారు తప్ప నాకు ఆరోగ్యం వస్తుంది, లేకపోతే నేను సంతోషంగా జీవిస్తానికి కావాల్సిన మానసిక ప్రశాంతత వస్తుంది, నా విజ్ఞానం పెరుగుతుంది, నా జ్ఞానం పెరుగుతుంది, ఇవన్నీ కూడా లక్ష్మి. మనిషి ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో, మనిషి ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాడో, మీకు రజనీకాంత్ కూడా అదే సినిమాలో చెప్తాడు, తల్లిదండ్రులు ఇవ్వాల్సినటువంటి నిజమైనటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే ఆరోగ్యకరమైనటువంటి దేహాన్ని తల్లిదండ్రులు ఇవ్వటమే మన గొప్పతనం. అది ఉంటే ఏదైనా సరే మనం చక్కగా పనిచేసుకుంటాం, మనకు కావాల్సినటువంటి దాన్ని నిలబెట్టుకుంటాం. వచ్చినటువంటి దాన్ని నాకు చాలామంది అడుగుతుంటారు ఏమని అంటే, నాకు డబ్బులు నిలబడలేదు, నాకు అవి ఎలా నిలబడతాయి, ఏం పూజ చేయాలి, ఎలా చేయాలని. డబ్బులు నిలబడాలంటే ముందు మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇప్పుడు మనం చేసేటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు చాలా ఉంటాయి, వాటిని తగ్గించుకోవాలి. డబ్బులు వాటంతటా వాటి కాళ్ళు వచ్చిపోవు కదా. ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం, మందులు తెచ్చుకుంటాం, విపరీతమైనటువంటి అనవసరమైనటువంటి మనకుండేటువంటి అలవాట్ల వలన డబ్బుల్ని పోగొట్టుకుంటాం. అంతే తప్ప ఎవరో వచ్చి మనల్ని మోసం చేసి తీసుకెళ్తే మరి నీ తెలివితేటలేమని. మనకు మనిషిగా దేవుడు మనకు ఎన్నో తెలివితేటలు ఇచ్చాడు. మనం తల్లిదండ్రులు మోసం చేసి తెలివితేటలు ఇచ్చినప్పుడు ప్రపంచాన్ని మోసం చేసి తెలివితేటలు మనకు లేవా? ఇప్పుడు సినిమాకి వెళ్ళాలని అబద్ధం చెప్పి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాలంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి ఆ ఫీజులని ఈ ఫీజులని మనం కాలేజీలో ఎన్నో చేసాం ఇట్లాంటివి. మరి తల్లిదండ్రులు మోసం చేయగలిగిన మనం చిన్న చిన్న విషయాలకి, మరి ప్రపంచాన్ని నిన్ను మోసం చేస్తున్న నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు అంత తెలియకూడదా? కాబట్టి ఏంటంటే మనలోనే లక్ష్మి అనేటువంటిది ఎప్పుడూ కూడా నీ గుండెల్లో, నేను అంతకుముందు కూడా చెప్పాను, ధైర్య లక్ష్మి. మన గుండెల్లో ఎప్పుడైతే ధైర్యంగా మనం నిలబడి ఉంటామో మన లక్ష్మి ఎక్కడికి పోదు. ధైర్యమే లక్ష్మి. ఆ ధైర్యం ఎక్కడి నుంచో ఉంటుంది, మన గుండెల్లో ఉంటుంది. అందుకనే వెంకటేశ్వర స్వామికి కూడా మనకి సింబాలిక్గా చూపిస్తారు, అమ్మవారు ఎక్కడ ఉంటుంది, ఆయన వక్షస్థలం మీదే ఉంటుంది. అంటే మనిషిగా కూడా నీకు లక్ష్మి ఎక్కడ స్థిరవాసం ఉంటుందో నీ గుండెలో ఉంటుంది. అందుకే భార్యను కూడా ఎక్కడ ఉన్నావంటే నీ నా గుండెలో ఉన్నావని చెప్తారు. ఎందుకంటే అంత ప్రేమిస్తున్నానని అర్థం. అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య భర్తకు అధైర్యం వస్తే ధైర్యం చెప్పేది ఎవరంటే భార్య. అందుకే మనకు చెప్తారు, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాత, శయనేశ్వరంబ అని చెప్పి భార్యని చెప్తారు. అంటే సలహా చెప్పేటప్పుడు మంత్రిగా ధైర్యం చెప్పి రెచ్చగొట్టి నువ్వు అధైర్యపడుతుంటే, చాలా వీళ్ళల్లో కూడా గొడవలు కూడా భార్య రెచ్చగొడితే మగాళ్ళు వెళ్ళిపోయి రెచ్చిపోయి గొడవలు పడేవాళ్ళు ఉంటారు.
లేదా భార్య మంచిగా సలహా చెప్తే ఆ మంచి సలహాను పట్టుకొని జీవితంలో ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ధైర్యం అనేటువంటిది ముందు ఉండాలి. ఆ ధైర్యం ఏమిటంటే గృహస్థుడికి భార్య అయి ఉండాలి, అది లక్ష్మి. అంటే నీ గుండెల్లో ఉంది లక్ష్మి, నీ పాడి పంటల్లో ఉంది, నీ ఇంటిలో ఉంది, కాబట్టి వాటిని విస్మరించకూడదు. ఈ రోజున పాడి లేదు, పంట లేదు, ఉంది ఒక భార్య. ఆ భార్యను కూడా వీళ్ళు అనవసరమైనటువంటి విషయాల కోసం గొడవలు పడి నువ్వెంతంటే నువ్వెంతని నేనే తెలివి, నిజంగా భార్య తెలివైందైతే భర్త ఆమె సలహా పాటించి ఆమెకు అనుగుణంగా ఉండి ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లడంలో తప్పేం ఉంది, తప్పేం లేదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు చదువ లేకపోతే వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళకి ఎంత వస్తుంది, ఇవన్నీ చూడరు. ఒక అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయి, మనం ఏదో కలెక్టర్ గారి సినిమాలో అల్లుడుగా అనే సినిమా చూసినట్టుగా అమ్మాయి బాగా చదువుకుని అతనేం చదువుకోకపోయినా కూడా నామోషి లేకుండా, సూర్యవంశ సినిమాలో కూడా ఉంటుంది, ఆ మీనాన్ని బాగా చదివిస్తాడు, నామోషి పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తనకు ఆ టాలెంట్ ఉంది, ఇతనికి వేరే టాలెంట్ ఉంది. అంత మాత్రం చేత మనుషులు ఎవరు తక్కువ కాదు. కాబట్టి భార్య నిజంగా గృహలక్ష్మిగా తన కుటుంబాన్ని, తన వంశాన్ని, తన యొక్క బిజినెస్ కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క వాళ్ళకున్నటువంటి ఏదైనా సరే ముందుకు తీసుకెళ్లేదానికి ఒక ఐడియాలజీ ఇస్తే అది సరైందైతే ఖచ్చితంగా పాటించడంలో తప్పేం లేదు. పూర్వం కూడా మనిషికి అధైర్యం వస్తే అమ్మ దగ్గరికి చిన్నప్పుడు బిడ్డ భయపడితే వెళ్ళి అమ్మను వాటేసుకుంటాడు. అవును, వయసు వచ్చిన తర్వాత భార్యకి చెప్పుకోవాలి, ఆ తర్వాత బిడ్డలకి చెప్పుకోవాలి. అంతే తప్ప ఊర్లో ఉన్నటువంటి ప్రతి వాడిని అడిగితే సలహా, ఎవడు సలహా చెప్పకపోగా మనల్ని ఎగతాళి చేస్తారు, గేలి చేసి మనల్ని అవమానం పాల్చేస్తారు. కాబట్టి లక్ష్మి మనకి ధైర్యం అనే దాన్ని ఎప్పుడు పోగొట్టుకోవద్దు. ఒక్క ధైర్యలక్ష్మి నిలబడితే, అంటే లక్ష్మి నీ గుండెల్లో ధైర్యంగా నిలబడితే ఖచ్చితంగా నువ్వు ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించేదానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కల్పించుకొని మరి తెచ్చుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి లక్ష్మి గురించి రకరకాలుగా చాలామంది రకరకాలుగా చెప్పుకుంటారు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పేదంటే డబ్బులు మాత్రం నా దృష్టిలో ఏంటంటే అది అవసరానికి ఉపయోగపడే ఒక కాగితం మాత్రమే. లక్ష్మి అంటే మన ఆరోగ్యం, మన ఇంట్లో భార్య, మన పాడి పంటలు, మన బిడ్డలు, మన శుభ్రంగా ఉంచుకునేటువంటి మన గృహం కూడా మనకు లక్ష్మి. ఎందుకంటే అనారోగ్యాలు రాకుండా మనల్ని చక్కగా కాపాడుకోవటం కోసం మనం చేస్తాం. అందులో భాగాలుగానే మన సాంప్రదాయాల్లో పసుపు, అలాగే కుంకుమ, తులసి, గోమాత, ఇలా రకరకాలుగా చాలా అయినటువంటివి లక్ష్మి ఉంది. ఈ రోజున బంగారము, డబ్బులు ఒకటే కాదు, వీటికి విలువ ఉంది అంతే. ఆ విలువను బట్టి మనం దాన్ని అవసరానికి వాటిని మనం మార్చుకుంటూ వాటిని దాచుకుంటున్నాం కాబట్టి దాన్ని లక్ష్మిగా మనం ఆలోచిస్తున్నాం. నిజమైన లక్ష్మి అంటే మాత్రం ఎప్పుడైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు, మన పాడి పంటలు, మన తులసి, మన గోమాత. గురుగారు, మీరు ఇంతకుముందు అన్నారు అనవసరమైనటువంటి ఖర్చులు పెడితే వచ్చింది ఏది ఉండదని, కానీ కొంతమంది ఏమంటారు అంటే అసలు అనవసరమైన ఖర్చులు పెట్టడానికి నా దగ్గర లక్ష్మీదేవి ఎక్కడుంది, అంటే డబ్బు ఎక్కడుందని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు అదే చెప్పాను, డబ్బు ఒక్కటే లక్ష్మీకరం లక్ష్మి అని కాదు. లక్ష్మీకరమైనటువంటిది ఏమిటంటే మన ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే మనం కాయకష్టమైనా చేసి మన అవసరానికి కావలసినటువంటి, నువ్వు శ్రమపడిన దానికి కావలసినటువంటి ఒక ఫలితాన్ని నువ్వు తీసుకోగలవు. ఆ ఫలితం పేరు నువ్వు లక్ష్మి అంటున్నావు. అది డబ్బుల్ని ఈ రోజున లక్ష్మి రూపంలో కొలుస్తున్నాం మనం. అదే చెప్తుంది మన సాంప్రదాయంలో డబ్బుల్ని ఒక్కటే లక్ష్మి కాదు, అది విలువైనది. అవును, లక్ష్మీకరమైనటువంటిది ఏమిటంటే నీ ఆరోగ్యం, నీ ధైర్యం, నీ భార్య, నీ ఇంట్లో ఉండే పాడి పంటలు, ఇవి స్థిరమైనటువంటి లక్ష్మీదేవికి నివాసాలు. వాటిని వదిలేసి మనం మిగతా వాటి అంట విలువైనటువంటి వాటి కోసం, అంటే మన అవసరాలను తీర్చే వాటి కోసం పరిగెడుతున్నాం. దానివల్ల ఆరోగ్యం పోతుంది, దానివల్ల మన పాడి పంటలు ఆల్రెడీ పోయినాయి. ఇప్పుడు పాడి పంటలు అనేటువంటి ఎంతమందికి ఉన్నాయి, ఇక్కడ చాలామందికి లేవు. ఉన్నవాళ్ళు కూడా వాటిని ముందుకు పెట్టుకోవట్లేదు. ఎంతోమంది కూడా నిజంగా తెలివైనటువంటి వాళ్ళు, ఎంతోమంది నాకు తెలిసినటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్లు చదువుకొని అమెరికాకు వెళ్ళి డబ్బులు సంపాదించి ఇక్కడికి వచ్చి పొలాలు కొనుక్కొని వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే డైరీ ఫార్మ్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే పాడి పండ్లు రేపటి రోజున ఈ పంట, ఈ పాడి పాలు నిత్యావసర వస్తువులు లేకపోతే ఏం తింటారు వీళ్ళు? అవును, అందుకని వాళ్ళందరూ కూడా చాలామంది, మనం ఒక్కొక్కళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళే. ఈ రోజున వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉద్యోగాలు మానేసి వాళ్ళకు ఉన్నటువంటి పొలాల్లో ఆర్గానిక్ వ్యవసాయం అని, డైరీ ఫార్మ్స్ అని ఇలా రకరకాలుగా పెట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే లక్ష్మి అనేటువంటిది విలువైనటువంటి ఒక డబ్బులోనే కాదు,
బంగారంలో కాదు, వజ్రాల్లో కాదు, లేకపోతే మెటీరియలిస్టిక్గా ఉండేటువంటి వాటిల్లో కాదు. ఉండవలసినటువంటి స్థిర నివాసాలన్నింటినీ మనం పోగొట్టుకుంటున్నాం. లక్ష్మీ అమ్మవారు ఉండేటువంటి స్థిర నివాసాలను పోగొట్టు. మిగిలింది ఒకటే ఏంటంటే గృహం, ఆ గృహలక్ష్మి. వీటిని పోగొట్టుకోవద్దు, వీటిని కూడా పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే అది ఈగో ప్రాబ్లం కావచ్చు, లేకపోతే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆలోచన సరళిలో తేడాల వల్ల కావచ్చు. ఇవి ఆ లక్ష్మి కూడా పోతుంది. ఇంక మిగిలేది వీళ్ళకి మిగిలేది ఏంది, రంగు కాగితాల. నిజమైనటువంటి లక్ష్మి గృహలక్ష్మి, ఇంట్లో ఉన్నటువంటి భార్య. ఆ తర్వాత పాడి పంటలు, మన తులసి మొక్క, మనకున్న పసుపు, ఇలా రకరకాలుగా ఉన్నాయని మళ్ళా మళ్ళా చెప్తున్నాను. ఎందుకంటే మర్చిపోతున్నాం, ఏ కాడికి డబ్బులు, ఇది మన అవసరాన్ని తీరుస్తుంది డబ్బులు కాబట్టి, ఈ డబ్బులు సంపాదించడం ఎలా అని చెప్పేది మనం సంపాదించకపోయినా ఒక ఫ్లూగ్గా ఒక మాట చెప్పేస్తే దాన్ని చూడటానికి ఇష్టపడతారు తప్ప నిజమైనటువంటి దాన్ని చెప్తే ఇష్టపడట్లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి భార్యను గౌరవించండి. ఇంట్లో ఉన్న భార్య అంటే ఈ గొంతెమ్మ కోరికల గురించి నేను చెప్పను. వాళ్ళ అవసరమైనటువంటి సహజమైన మనం ఇవ్వవలసినటువంటి అవసరాలని వాళ్ళకి మనం తీర్చుతూ మనం వాళ్ళని సంతోషంగా ఉంచుకోగలిగితే మనం ఇంటికి వెళ్తే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. దానివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా విలువైనటువంటి రూపాయల కోసం పరిగెత్తేదానికి నీకు ఆలోచన సరళి బాగుండి నువ్వు సంపాదించుకుంటావు. కాబట్టి నీకు లక్ష్మి ఎక్కడ ఉందంటే ఇంట్లోనే ఉంది. ఇంట్లో ప్రశాంతత ఉంటే నువ్వు బయటికి వెళ్ళి ఏమైనా చేయగలవు. గురుగారు చాలా సంతోషంగా ఉందండి, మీ విలువైన సమయాన్ని మా ప్రేక్షల కోసం కేటాయించి. లక్ష్మీ కటాక్షం అంటే అసలు ఇంట్లో మనం ఎవరెవరిని ఏ విధంగా గౌరవించాలి, ఎవరెవరిని ఏం చేయాలి అసలు అంటే విషయాలని మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. సో వ్యూయర్స్, చూసారు కదండి, లక్ష్మీ కటాక్షం పొందడం అంటే మన చేతిలో కావాల్సినటువంటి ధనం ఉండడమే కాదు, అసలు ఎవరెవరికి ఎటువంటి ప్రాముఖ్యతనివ్వాలి, ఎవరిని ఏ విధంగా చూసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.